అయోమయంగా ఉన్నప్పటికీ కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీ పక్షాన ఇంత బ్రహ్మాండంగా మీరందరూ కురుకయంజల్ కానీ అబ్దుల్లాపూర్ పెట్టి కానీ పెద్దంబర్పేట కానీ ఇబ్రహీంపట్నం కానీ మనకుండే మంచాలు కానీ అందరూ కూడా మరి ఈరోజు మీరు ఈ కార్యక్రమాన్ని చేపట్టినారు. అందరు నాయకులు ఇక్కడ ఉండేటువంటి జడ్పీటీసీలు ఎంపీపీలు మాజీ ఎంపీపీలు ఇక్కడ ఉండే నాయకులు కౌన్సిలర్లు సర్పంచులు ఎంపీటీసీలు అందరూ బ్రహ్మాండంగా మీరు ఈరోజు ఈ కార్యక్రమాన్ని కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరూ కూడా చేపడుతున్నటువంటి సందర్భంలో ఈరోజు మన ఏమైంది మనం రైతే రాజు ఈ దేశానికి అనే నినాదం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. గడిచిన 15 రోజుల్లో నుంచి ఈ రాష్ట్రంలో మరి ఉలుకు పలుకు లేనటువంటి అందరూ కూడా ఈరోజు చెంపు మీద చెల్లున కొట్టినట్టు అదిరిపోయి ఈరోజు మనతో పాటుగా కలిసి వచ్చినారంటే ఈరోజు మరి ప్రజలకు మరి ఎంత అర్థమైపోయిందో అర్థమైపోయిందని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తున్నా. మొన్నటి వరకు ఈ రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వం కూడా రైతు వ్యతిరేక ప్రభుత్వమే. అది తిప్పి పట్టుకోవడానికి ఈరోజు ఏదో మనతో పాటుగా వచ్చినారు. ఏది ఏమైనా రైతాంగానికి రైతు అంటే రైతు లేనిదే రాజ్యం లేదు. రైతును ఏడిపించినోడు వాని కుర్చీలు ఊసిపోతాయన్న సంగతి అందరికీ అర్థమైపోయిందని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తున్నా. ఈ కుర్చీలు కాపాడుకోవడానికి ఈరోజు రైతులు పాట పాడుతున్నారు. నిన్న మొన్న విర్రవీగినటువంటి నాయకులు కూడా ఈరోజు వచ్చి రైతులకు అండగా ఉంటామని చెప్తుంటే మనం కూడా సంతోషపడాలి. కానీ వాళ్లకు ప్రేమ కాదు, కురిచి మోతదనే భయం తప్ప ఇంకొకటి కాదు అనేటువంటి మాట కూడా మీకు నేను మనవి చేస్తున్నా. ఏది ఏమైనా ఈరోజు ఈ రాష్ట్రంలో రాజకీయ పార్టీలు అన్ని రైతులకు మద్దతు పలకాల్సినటువంటి సందర్భంలో కమ్యూనిస్టులు కానీ ఇక్కడ ఉండేటువంటి ఇతర పార్టీలు కానీ ఈరోజు మనతో బంధుకు సహకరిస్తున్నందుకు అందరినీ కూడా మనం అభినందించాలి. ఏది ఏమైనా రైతాంగానికి రైతు ఇష్టం ఉన్నది పండించుకుంటాడు, రైతు కావాల్సింది పండించుకుంటాడు, రైతుకు అడిగి చెప్పేటువంటి హక్కు ఈ అధికార పార్టీలో ఉండేటువంటి సన్నాసులకు ఉండదని చెప్పి ఈ సందర్భంగా మీకు నేను మనవి చేస్తున్నా. రైతే రాజు, రైతు చెప్పేది సర్కారు వినాలి కానీ సర్కారు చెప్పేది రైతు వినవలసినటువంటి పని లేదనేటువంటి మాట మనం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు అధికారులను అడ్డం పెట్టుకొని ఇంకెవరినో అడ్డం పెట్టుకొని రైతులను ముప్పు తిప్పల పెడుతున్నటువంటి సన్నాసులకు బుద్ధి రావాలంటే, ఈ రాష్ట్రంలో ఈ దేశంలో బుద్ధి రావాలంటే ప్రజలు తిరగబడే రోజులు దగ్గరలో ఉన్నాయి అనేటువంటిది దీనికి ఉదాహరణ. ఈ దేశంలో 18 రాజకీయ పార్టీలు ఈరోజు రోడ్ల మీదకి వచ్చినాయి అనేటువంటి మాట కూడా మీకు నేను మనవి చేస్తున్నా. అందుకే ఈరోజు మన వాళ్ళు మన కార్యకర్తలు బ్రహ్మాండంగా ఒక పిలిపిస్తే మీ అంతు చూస్తామని రోడ్ల మీదకి వచ్చే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను నేను అందరినీ హృదయపూర్వకంగా అభినందిస్తున్నానని చెప్పి కూడా ఈ సందర్భంగా మీకు నేను మనవి చేస్తున్నా. ఒక్క మాట రాత్రి చెప్పినారు, ఎక్కడ చూసినా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు రోడ్డు మీదకి వచ్చారు, ఎక్కడ చూసినా రైతులను కాపాడుకుంటామనే మాట చెప్తున్నారు. రైతును ఎదిరించేవాడు ఎవడు, రైతు అంటే భయం లేనటువంటి సన్నాసులు, రైతులను మోసం చేస్తున్న సన్నాసులకు